नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदगा हेडलाइन्स चूद्दाम। पेदलकु पंचाल्सिन रेशन सरकुलनु काजेस्तुन्न रेशन डीलर रेशन दुकाणानि सीज चेयालनि विनियोगदारुल डिमांड्। नूतनंगा कोलुवु तीरिन रुद्रंगि मंडल व्यवसाय मार्केट कमिटी पालक वर्गं प्रमाण स्वीकारानिकि हाजरैन जेडपी चैर्पर्सन न्यालकोंड अरुण राघवरेड्डी। కాళేశ్వరం ప్రాజెక్ట్ తో బీడు బారిన భూములకు సాగునీరు అందిస్తున్నామని తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యఘరంగా నిలిచిందని తెలిపారు మంత్రి కేటీఆర్। కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గల్ఫ్ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి। కోనరావుపేట మండలంలో వైన్స్ పర్మిట్ రూమ్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్ఐ సుస్మిత। బోయినపల్లి మండల కేంద్రంలో బైక్ ను డీకొట్టిన గుర్తు తెలియని కారు ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు। మల్కేపేట ప్రాజెక్ట్ ను సకాలంలో పూర్తి చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు। కోనరావుపేట మండలం మల్కపేటలో ప్యాకేజీ 9 పనుల పురోగతిని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రజిత్ కుమార్లు, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, అదనపు కలెక్టర్ శ్రీ ఆర్ ఆంజయ్య, సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు। కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9 పనులు పూర్తయితే జిల్లాలో 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందనుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు। కొద్దిమేర సొరంగ నిర్మాణ పనులను, పంప్ హౌస్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు। దసరా కల్లా ప్యాకేజీ 9 పనులు పూర్తి చేయాలని, ఆదిశగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించామని ఆయన తెలిపారు। వచ్చే సెప్టెంబర్ నెలాఖరులోగా ప్యాకేజీ 9 పనులను పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు। శాసనసభ్యులు ఈ నియోజకంతో ఇది ఇంకా కూడా కొంత ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత కూడా కొంత ఎకరేజ్ కూడా పెంచడం జరిగింది। ఈ దృష్టిలో పెట్టుకొని మరి పనులు జరుగుతున్న సందర్భంలో పట వేగవంతంగా పనులు జరగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సూచన మేరకు ఈ రోజు మరి ఇటీవలనే ఈ బాధ్యత తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు ఈ రోజు రావడం జరిగింది। వారితో మరి ఈఎన్సీ మురళీధరరావు గారు వర్క్స్ మీద ఒక కాంప్రిహెన్సివ్ గా రివ్యూ జరిగింది। టెక్నికల్ టీమ్ సీనియర్ మోస్ట్ ఇంజనీర్ మన మురళీధర్ గారితో పాటు, హరిరామ్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఈ దళం లోపల పని ఎట్లా జరుగుతున్నది, టెక్నికల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేయడానికి వెళ్ళి వచ్చాను, చూశాను। తర్వాత సమావేశంలో గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, రవీందర్ రావు గారు అందరూ పాల్గొన్నారు। అందరూ ఆల్ సీనియర్ ఆఫీసర్స్, ఏజెన్సీస్తో పాటు డీటెయిల్ డిస్కషన్ జరిగింది। ఇక్కడ బేసిక్లీ వర్క్ ప్రోగ్రెస్ ఈరోజు వరకు కొంచెం బిల్డప్ అయింది నిజమే। ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మాకు టెక్నికల్ ఛాలెంజెస్ కొన్ని వచ్చింది। ఒకటి టనెలింగ్ వర్క్ కాంప్లికేటెడ్గా ఉంది। టనెలింగ్ వర్క్లో యాక్చువల్ సాయిల్ కండిషన్స్ చేసే ముందు కంప్లీట్లీ పర్ఫెక్ట్లీ మీరు స్టడీ చేయలేరు। సో వర్క్ ఎగ్జిక్యూషన్ జరిగింది అప్పుడు వీ ఫౌండ్ సమ్ ఆఫ్ ది ప్లేసెస్ హ్యాడ్ లూజ్ సాయిల్ ఇష్యూస్, కొన్ని చోట సాయిల్ అంటే రాక్ ఫార్మేషన్స్ కూడా యాక్చువల్గా ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే ఇంతవరకు ఉంటుంది కానీ కటింగ్ అప్పుడు సడన్గా కొలాప్సెస్ అయినాయి। Now all those issues are sorted out. Technical and administrative sanctions are all given. Main రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లి ప్రధాన రహదారి వద్ద కమాన్ నిర్మాణం చేపట్టేందుకు సర్పంచ్ కొప్పుల లక్ష్మి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు। ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ బోయినపల్లి వేములవాడ రహదారి మధ్యలో గుండన్నపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ఉండగా ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడంతో పలుమార్లు అగ్నిమాపక వాహనం అంబులెన్స్కి రావాలన్న గ్రామానికి దారి తెలియక ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఉన్నాయని, దీన్ని గుర్తించి గ్రామ పంచాయతీ నిధులతో ప్రధాన రహదారి వద్ద కామన్ నిర్మాణంతో పాటుగా సూచిక బోర్డు నిర్మాణం కోసం భూమి పూజ చేసినట్లు తెలిపారు।
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, ఉప సర్పంచ్ అయిలయ్య, నాయకులు కొప్పల స్వామి, రాధా, అంజయ్య, మేడదుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. देखो గున్నపల్లి గ్రామంలో భూమి పూజ చేయడం జరిగింది. కమ్మన్కు ఎన్నో రోజుల నుండి అనుకున్న పని ఇవాళ చేయడం జరిగింది. దీనికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు గుండనపల్లిలో మా అడ్డ రోడ్డు దగ్గర మాకు ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు గుండనపల్లికి ఫైర్ ఇంజన్ నచ్చడానికి కూడా ఎన్నోసార్లు తిరిగి వెళ్ళిపోయాడు. గడ్డం కాలిపోవడానికి కూడా ఇక్కడ స్టేజ్ అనేది లేకుండా మాకు ఇబ్బందికరంగా ఉంది. మేము ఈరోజు మా వార్డు మెంబర్తో, ఉప సర్పంచ్తో, గ్రామ పెద్దలతో, గ్రామ ప్రజలతో అందరం కలిసి మేము ఒక డిసిజన్ తీసుకొని మా గ్రామం నుంచి కమాన్ కట్టడానికి డిసిజన్ చేసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగినది. గ్రామాలందరూ సహకరించారు. మా యొక్క కృతజ్ఞతలు. ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని, సరుకులను కాజేస్తూ ఓ రేషన్ డీలర్ పేద ప్రజలు పొట్టగొడుతున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాజయ్య అనే రేషన్ డీలర్ పేదలకు అందించాల్సిన రేషన్ సరుకులకు తూకం వేయకుండా మోసానికి పాల్పడుతున్నాడు. ఇది గమనించిన స్థానికులు 2 కిలోల కందిపప్పును తూకం వేయగా 1 కిలో 450 గ్రాములు మాత్రమే వచ్చింది. దీంతో రేషన్ డీలర్ను నిలదీయగా డీలర్ రాజయ్య స్థానికులపై దురుసుగా ప్రవర్తించాడు. రేషన్ డీలర్ రాజయ్యపై కఠిన చర్యలు తీసుకుని దుకాణాన్ని సీజ్ చేయాలని, తమకు న్యాయం చేయాలని రేషన్ వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. విలేకరులు ఎక్కడ మరి రెస్పాన్సిబుల్ డోల్ తీసుకుంటారు? మరి విలేకరులు మీరు విలేకరులు కాదని ఎవరు అన్నారు? మేము కూడా సిటిజన్ కదా. బిఫోర్ స్మార్ట్ ఫోన్ బిఫోర్ విలేకరు నేను సిటిజన్, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ప్రజల తరపుతో మాట్లాడినప్పుడు మేము ప్రజలమే, మా గురించి కూడా మాట్లాడేటోళ్ళు ఉండాలి. మరి ఎవరు అందరు ఫోన్లు పట్టుకోవాలి, పెట్టాలి. ఇప్పుడు ఎంత వచ్చిందో తిరిగి అది ఎంత ఉంది చెప్పు ఒకసారి. కిలో 400 కిలో 450 గ్రాములు అవునా? కిలో రక్త తక్కువ ఉంది. ఓకే ఓకే. ఇప్పుడైతే 10 మంది చూసినావు. ఒక్క నిమిషం ఫోన్ తీసి మీరు జోకూరి చేస్తున్నామంటే దాన్ని ఏనాడు రెస్పాన్సిబిలిటీ చెప్పండి. మీరు ఇప్పుడు ఇన్స్పెక్షన్ కింద వచ్చినట్టే కదా. ఇప్పుడు మీరు ఇన్స్పెక్షన్ అయితే మేము వచ్చిన ఇన్స్పెక్షన్ చూపెట్టండి అంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని మాట్లాడుతారు. 10 మందిని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు వాడికి ఫోన్ తీసుకొని మీరు జోక్ అండి నేను చూస్తున్నా అంటే ఎట్లన్నా అది? నేను ఇప్పుడు నేను మా డాడీ అయితే ఇప్పుడు నడుపుతున్నాడు, చాలా రోజులు నడుపుతుంది కదా. ఏదో నేను ఒక్కరోజే కావాలని నేను అందరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నట్టు ఏం చేస్తాను కదా. బరాబర్ ఇస్తున్నాను, దాన్ని అడగండి నేను ఎప్పుడైనా మిస్టేక్ చేసిన అనేది. ఒక్కసారి ఏదో మిస్ అయిందనే సరికి నువ్వు ఫోటో పట్టుకొని వచ్చి తీస్తున్నావు. అట్లా ఒక 10 మందిని చూడు నన్ను. అది బరాబర్ తప్పేస్తున్నారు, ఎందుకు తప్పేస్తున్నావు అని. మీరంతా రెస్పాన్సిబుల్ తీసుకుంటారు కదా పక్కానా. దీనికి 3 మంత్స్ రెంట్ కడుతున్నాం, నిల్లు ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ చేసుకుంటాం, నిల్లు. మాకు రిసోర్స్ ఇక్కడ శానిటైజర్ లేదు, నిల్లు. మాస్కులు ఇక్కడ చూస్తున్నాం, మరి వాళ్ళని కూడా మాస్కులు లేని నిల్లు. ఇవన్నీ కనీసం చేసి అప్పుడు రండి, మేమేం చేస్తున్నాం అనేది.
ఎవరైనా ఇట్లా స్మార్ట్ ఫోన్ నా దగ్గర కూడా ఉంది స్మార్ట్ ఫోన్ 100 ఇస్తే ఇట్లా తీయండి ఓకే బ్రదర్ ఇప్పుడు పప్పు ఎంత కొత్తారు మీరు 2 కేజీ 2 కేజీ ఉంటుంది అది తీసుకురామా నేను ఓల్ గోయలో ఉండి తీసుకురామా జోకలేడా జోకలే గాని డబ్బా తోటి పోసిండు డబ్బా తోట అలా కొడుకు గీ రాజేలు నాకు లీలర్ ఎరకలే అది కాదు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రారంభోత్సవాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని సిరిసిల్ల పట్టణ శాఖ బీజేపీ అధ్యక్షుడు అన్నాల్ దాస్ వేణు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు పడుతున్న కష్టాలను విస్మరించి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారని ఏ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని సందర్శించకుండా రైతుల సమస్యలను పట్టించుకోకుండా రైతులను ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. మరి కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమై సిరిసిల్ల ప్రజల ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి తదుపరి మంత్రి అయి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి మరి ఈరోజు రైతుల విషయంలో కావచ్చు మొన్నటిదాకా ఏ ఒక్క రైతు కొనుగోలు కేంద్రాన్ని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించకుండా రైతుల బాగోగులు పట్టించుకోకుండా మరి కేవలం సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలకే పరిమితమైనటువంటి కేటీఆర్ గారు మరి ఈరోజు ప్రజలను మోసం చేసేటువంటి మోసపూరితమైనటువంటి వైఖరిని నిరసిస్తూ ఈరోజు కేటీఆర్ గారి పైన మరి భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున మరి పిటిషన్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వస్తే కనీసం మరి పోలీస్ వారు ఆ యొక్క పిటిషన్ తీసుకొని రిసిప్ట్ ఇచ్చే పరిస్థితి లేరు. మరి పోలీస్ స్టేషన్లో పోలీసులు అయినటువంటి వారికి పిటిషన్ మేము ఇచ్చేదానికి వెళ్తే మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మంత్రి మీద కేటీఆర్ గారి మీద పిటిషన్ వస్తుందని చెప్పేసి మరి దానిలో భాగంగా మరి మీరు పిటిషన్ తీసుకుంటున్నారు కదా మరి మీరు రిసిప్ట్ ఇవ్వరా అని చెప్పేసి అడిగితే మేము రిసిప్ట్ ఇవ్వం పిటిషన్ తీసుకోమని చెప్పేసి మరి తప్పించుకునే ప్రయత్నం పోలీస్ వారు చేస్తే మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ యొక్క పిటిషన్ను మరి ఈ యొక్క పోలీస్ స్టేషన్ గోడ అయినటువంటి ఆ గోడ కంటించి మరి నిరసన తెలిపి ఆ పిటిషన్ను గోడ ద్వారా మేము ఈ పోలీస్ స్టేషన్కి పంపించడం జరుగుతూ ఉంది. వెంటనే అయ్యా ఈ యొక్క సిరిసిల్ల పట్టణ పోలీస్ అధికారికి మేము విన్నపిస్తూ ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల పట్టణ ప్రజల భవిష్యత్తును ఆధారంగా చేసుకొని సిరిసిల్ల ఎమ్మెల్యేగా అయి మంత్రిగా అయి ఈరోజు సిరిసిల్ల ప్రజల బాగోగులు మర్చిపోయి కరోనా కష్టకాలంలో సిరిసిల్ల ప్రజల బాగోగులు మర్చిపోయి ఈ కష్టకాలంలో ప్రజల దగ్గరికి వచ్చి మరి ప్రజలకు అడిగి తెలుసుకునే పరిస్థితులు లేరు. కేవలం ప్రారంభోత్సవాలకు వచ్చి ప్రారంభోత్సవాలు చేసుకుంటూ మళ్ళీ తిరిగి హైదరాబాద్ పోతూ ఉన్నారు. అయ్యా మేము అడుగుతూ ఉన్న ఎమ్మెల్యే గారిని ఇలా సిరిసిల్లకు మీరు ఎమ్మెల్యే అయి సిరిసిల్లలో స్థానికంగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు. ఇలా మీరు హైదరాబాద్లో ఉండి స్థానికంగా ఉంటున్నటువంటి బీజేపీ నాయకులను మరి ఇక్కడికి వస్తే అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు గంభీరావుపేట పర్యటన ఉంటే అక్కడ ఉన్నటువంటి గంభీరావుపేట మండల కేంద్రం బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం చాలా శోచనీయం. ఇది దిక్కుమాలిన చర్యగా మేము పేర్కొంటా ఉన్నాం. దీన్ని ఈరోజు కేటీఆర్ గారు అహంకారపూరితటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాలు మేము చూసినప్పటి నుంచి ఇటువంటి ప్రభుత్వాలు మేము ఎక్కడా చూడలేదు. ఇటువంటిది ఇది పిరికి పందల చర్య. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యతలు మీరు ఉన్నారు. దీన్ని మీరు విస్మరిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్కి మరి ప్రజలను మోసం చేసినందుకు మోసపూరితమైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారి పైన నమోదు చేయాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి దీన్ని స్పందించి వారి మీద 420 కేసు నమోదు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. కరెంట్ అవసరం లేకుండానే రెండు పంటలకు సాగునీరు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో గోదావరి జిల్లాలకు జలహారతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో చెరువులో కాళేశ్వరం గోదావరి జలాలు తాకడంతో జలహారతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ముస్తాబాద్ గంభీరావుపేట మండలంలో మంత్రి తారక రామారావు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. బందనకల్ గ్రామంలో గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. బందనకల్ గ్రామంలో రైతు నివేదిక నిర్మాణానికి భూమి పూజ, శ్మశాన వాటిక, సీసీ కెమెరాలు, నూతన రజక సంఘం ప్రారంభోత్సవం చేశారు. ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట చిక్కోడులలో రైతు నివేదికలకు మంత్రి భూమి పూజ చేశారు. చిప్పలపల్లిలో 33/11 కేవి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం మంత్రి చేశారు. ఈ సందర్భంగా బందనకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులన్నింటినీ 100% పూర్తి చేసి తెలంగాణలో 1,22,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చెరువు నిండి కాళేశ్వరం జలాలు, గోదావరి జలాలు మన ఊరికి వచ్చిన సందర్భంగా మన ఊరికి నన్ను ఆహ్వానించిన బదనకల్ గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఎర్రటి ఎండల్లో మొన్న ముస్తాబాద్లో కార్యక్రమానికి పోతుంటే మన పక్క గ్రామం వెంకటరావుపల్లి వాళ్ళు ఆపి అన్న మా దగ్గరికి నీళ్ళు వచ్చినాయి మీరు చూడాలి అని చెప్పి ఆపి వెంకటరావుపల్లి చెరువు నిండింది మీరు రావాలని చెప్పి ఆ చెరువు మత్తడి దుంపుతుంటే తీసుకుపోయి అక్కడ పూజలు చేయించింది. అదే రోజు మన గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇంకా ఇతర నాయకులందరూ బదనకల్ గ్రామంలో బ్రహ్మాండంగా అన్ని చెరువులు నిండుతూ ఉన్నాయి. ముఖ్యంగా మా గ్రామాన్ని అంటుకొని ఉన్న పులి చెరువు కదా, ఊర చెరువు నిండిన తర్వాత మీరు ఖచ్చితంగా రావాలంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు బదనకల్లో చెరువు మత్తడి దుంకుతుంటే ఆ సంతోషాన్ని మీకు పంచుకున్నామని చెప్పి ఇక్కడికి వచ్చినట్టు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. తెలంగాణలో ఈరోజు మన కళ్ళ ముందు అవతరిస్తున్నది, మన కళ్ళ ముందు కనబడుతున్నది, మనం గతంలో 5 దశాబ్దాల్లో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని ఒక దృశ్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎర్రటి ఎండల్లో తెలంగాణ చెరువులు నిండుతుంటే, తెలంగాణలోని బీడు భూములు మొత్తం కూడా సస్యశ్యామలమవుతుంటే, తెలంగాణ ఈరోజు భారతదేశానికే ధాన్యాగారమైందని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, భారత ప్రభుత్వంలోని సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు చెప్తుంటే ప్రతి తెలంగాణ వాసి, ప్రతి తెలంగాణ బిడ్డ గుండె నిండా గర్వంతో ఈరోజు సంతోషపడతా ఉన్నాడు. తెలంగాణ రైతులకు ఈ విజయం, ఈ గర్వం వారికే తెలుస్తుందని చెప్పి కూడా మీకు విజయం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఏ తెలంగాణనైతే కరువు నేల అన్నారు, ఏ తెలంగాణనైతే మీకు అన్నం తినే సంస్కారం కూడా, బువ్వ తినే సంస్కారం కూడా మేమే నేర్పినామని చెప్పి ఎక్కిరిచ్చిండ్రో, ఆ తెలంగాణ ఈరోజు దేశానికే బువ్వ పెట్టే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఇది మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగం చిందించిన చెమట రక్తంతోనే ఈ ఘనత మనకు దక్కిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక చెరువు కాదు, తెలంగాణలోని 46,000 చెరువులు కుంటలు, అన్ని చెరువులు మన ఊర చెరువులు అక్కనే ఉండాలన్నదే కేసీఆర్ గారి యొక్క సంకల్పం. మీరు ఈరోజు చూస్తున్నారు సిరిసిల్ల ఒకప్పుడు ఎట్లా ఉండే, సిరిసిల్ల ముఖాన పోతే ఎట్లనిపిస్తుండే, నీళ్లు లేక వాగు పారక ఈరోజు ఎట్లుండదో మీ కళ్ళతో మీరే చూస్తూ ఉన్నారు. ఆ తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి మనకు నీళ్లు పొరపాటున కూడా కనబడకపోయింది. వానకాలం కాదు, ఏ కాలంలో కూడా కనబడని పరిస్థితి. ఎప్పుడన్నా వాగు పొంగితే వచ్చినట్టు లెక్క, లేకపోతే ఛాన్సే లేదు. అట్లాంటిది ఈరోజు సిరిసిల్ల తంగళ్ళపల్లి వాగు కింద సిరిసిల్ల పట్టణాన్ని అంటుకొని 365 రోజులు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం పొడుగుతా నీటితోని కలకలలాడే విధంగా అక్కడెక్కడో ఆంధ్రాలో, కోస్తాలో పవర్లూమ్ కార్మికులకు 15 రోజుల వరకు 10% యూరన్ సబ్సిడీ అందించకుండా పాదయాత్రగా చెలో ప్రగతి భవన్ చేపడతామని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరపాటి రమేష్ డిమాండ్ చేశారు.
పవర్లూమ్ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కేటీఆర్ గారు పవర్లూమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అదేవిధంగా వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. 10% సబ్సిడీ ఇవ్వడం వల్ల కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుని వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు పంతం రవిలు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పౌర్లం కార్మికులకి యారన్ సబ్సిడీ డబ్బులు 18 కోట్ల రూపాయలు టెస్కోలో నిల్వ ఉన్నాయి. ఆ 18 కోట్ల రూపాయలు కనుక వెంటనే రిలీజ్ చేసి కార్మికుల అకౌంట్లో జమ చేస్తే 20,000కు పైగా ప్రతి కార్మికుడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులకి అవి చేదోడు వాదోడుగా అవుతాయనేది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి యారన్ సబ్సిడీ డబ్బులు వెంటనే విడుదల చేయాలి అని, థ్రిఫ్ట్ ఫండ్ డబ్బులు కార్మికులు తీసుకునే పద్ధతిలో బ్యాంక్ అధికారులకి ఆదేశాలు ఇవ్వాలి అని, థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పౌరులు కార్మికులకే కాకుండా దానికి అనుబంధంగా ఉన్నటువంటి వార్పీను వైపని కార్మికులకు కూడా వర్తింపజేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి పథకం కార్మికుని యజమానిని చేస్తామని, కానీ కార్మికుని యజమానిని చేస్తామని గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం చెబుతుంది తప్ప ఆ యొక్క కార్మికుని కూడా యజమాని చేసినటువంటి పరిస్థితి ఈ క్షణం వరకు లేదు. అందుకే ప్రభుత్వం వెంటనే కార్మికుని యజమాని చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి వర్కట్టు ఓనర్ స్కీమ్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని, ప్రతి కార్మికుని యజమాని చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ పౌరులు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించినటువంటి పక్షంలో రాబోయేటటువంటి కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ప్రగతి భవన్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం కనుక స్పందించకపోతే ప్రగతి భవన్ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తామని తెలంగాణ పౌరులు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించి వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. రుద్రంగి మండల్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. రుద్రంగి మండల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఈ రోజు నిర్వహించగా ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, లోకబాపురెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి, రుద్రంగి చందుర్తి, ఎంపీపీలు స్వరూప, లావణ్య, జడ్పీటీసీలు గట్ల మీనయ్య, నాగం, భూమయ్య, పాక్స్ చైర్మన్లు తిప్పని శ్రీను, కిషన్ రావులు పాల్గొని నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయించారు. మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా పొన్నాల శ్రీనివాస్, ఉపాధ్యక్షురిగా ఆకుల భూమక్క ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే డైరెక్టర్లుగా దయ్యాల నారాయణ, దొంగరి లక్ష్మీరాజం, మహమ్మద్ ఇస్మాయిల్, గగులోతు శ్యామ్ సుందర్, పోతరాజు నాగేశం, లింగాల మల్లయ్య, వీరితో పాటు చందుర్తి ప్యాక్స్ చైర్మన్, తిప్పని శ్రీను, రుద్రంగి సర్పంచ్, తర్రే ప్రభలత సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన వ్యవసాయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. నూతనంగా మరి చందుర్తి రుద్రంగి నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ భూమక్క గారికి, అందరూ డైరెక్టర్లకు, ఇక్కడ పాల్గొన్న అందరూ ప్రజానీకానికి, అందరూ వివిధ హోదాలో ఉన్న నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఏంటంటే మన వేములవాడ నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సూచనలతోటి నూతనంగా ఎన్నికైన పాలక వర్గంకి అందరికీ, మనకు ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా పంట ఎక్కువగా నీళ్లు రావడం జరిగింది, పంట ఎక్కువ పండుతుంది కాబట్టి ఎవరు ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, ఏ భూమిలో ఏ పంట వండుతుంది అని అందరూ రైతులు అనుకొని మన ప్రభుత్వానికి
మద్దతుగా అందరు రైతులు ఏ పంట వేసుకుంటే ఆ భూమిలో పంట బాగా వస్తుంది అనుకున్నప్పుడు ఆ పంట ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలకు పరిష్కారం చేయాలని జిల్లా సహాయ పాలనా అధికారికి ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపక సంఘం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు గత 3 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారమై తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నామని తెలిపారు. మరో 3 నెలల వరకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో యాజమాన్యాలు లేనందువల్ల మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన తారక రామారావు దృష్టికి తీసుకెళ్లి జిల్లాలో పనిచేస్తున్న దాదాపు 2000 మంది ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జీవన భృతి చెల్లించడానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోని అధ్యాపకులకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మా భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా KG2PG ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపక సంఘం అల్లాడి చంద్రశేఖర్ రవిలాల్ భగవాన్ మరియు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 3 నెలలుగా జీతాలు అందక కుటుంబ పోషణ పూర్తి స్థాయిలో భారమై తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క అధ్యాపకుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్కూల్ పాఠశాల యాజమాన్యాలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ మా యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసము ఆకలి యాత్ర పేరిట KG2PG ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆకలి యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టదలుచుకున్నాము. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి కొన్ని నిబంధనల చేత ఈ యాత్రను మేము కేవలము వినతి పత్రం సమర్పించడానికి పరిమితం చేసుకుని ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను విన్నవించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికీ 3 నెలలుగా జీతాలు లేవు, మరో 3 నెలలుగా యాజమాన్యాలు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున అందించాలని, అదేవిధంగా మా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా మేము వారిని కోరుకుంటున్నాము. పట్టణంలో ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలే కావచ్చు, కళాశాలలే కావచ్చు, మరి వారి వద్ద పనిచేస్తున్నటువంటి టీచర్స్ లెక్చరర్స్ యొక్క యోగక్షేమాలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపై ఉన్నది. వాళ్ళు కూడా స్పందించి వారికి కనీస గౌరవ వేతనాన్నైనా కూడా అందించేటువంటి ప్రయత్నం చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడితో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేయదలుచుకున్నాము. వెంటనే ప్రభుత్వాలు స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు కూడా ఈ విషయంపై వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అధ్యాపకులందరికీ కూడా మేలు చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా వారిని సవినయంగా కోరుకుంటున్నాం. ఆపదలో ఉన్న వారికి టీఆర్కే ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు. చందుర్తి మండలంలోని రామారావుపల్లి గ్రామానికి చెందిన గంగారం శారదల కుమారుడు గంగస్వామి గత 2 నెలల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి వెన్నుపూస దెబ్బతిని నరాలు పనిచేయక నడవలేని మంచానికే పరిమితమయ్యాడు. విషయం తెలుసుకున్న టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్, ట్రస్ట్ ప్రతినిధి గంగవరపు శ్రీధర్లు బాధిత కుటుంబానికి 10,000 నగదు, 25,000 బియ్యం, నిత్యావసర సరుకులు సహాయంగా అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు కూలీ పనులు చేసుకునే గంగారాం కుటుంబానికి దాతలు ఎవరైనా సరే ముందుకొచ్చి సహాయం చేయాలని మీడియా ద్వారా వచ్చిన కథనాలకు స్పందించిన టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు రామ్ కుమార్ గారి సూచనల మేరకు వారి తరపున సహాయం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య, ట్రస్ట్ సభ్యులు కేవి మహేష్ రెడ్డి, రాకేష్, దీపక్, సంతోష్, ప్రదీప్, ప్రేమ్, క్రాంతి, దిలీప్, రాజు, శేషు, మహమ్మద్లు పాల్గొన్నారు.
అలాంటి వారికి ఆర్థిక సహాయం చేయడానికి ఇంకెవరైనా ముందుకొచ్చినా దాతలు కూడా ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని ఈ మీడియా ప్రముఖంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే తోటరామ్ కుమార్ గారు వెమ్లాడ పట్టణంలో కాకుండా పరిసర గ్రామంలో కూడా తన దుబాయ్లో ఉండి కూడా తన పుట్టిన గడ్డకి సేవ చేయాలనే సేవ దృక్పథంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తున్నారు. తను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ సేవ చేయడానికి కోసమే టీఆర్కే ట్రస్ట్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు. అందుకొరకు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి అవసరాలున్నా మా టీఆర్కే ట్రస్ట్ ని సంప్రదిస్తే తన వంతు సాయం చేయడానికి తోటరామ్ కుమార్ గారు ముందుండి అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఈ రోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారి కుటుంబానికి మరింత దాతలు కూడా ముందుకొచ్చి వారి యొక్క ఆర్థిక సాయం వాళ్ళకి ఎంతో కొంత చేయాలని చెప్పేసి మా టీఆర్కే ట్రస్ట్ తరపున కూడా మేము ప్రతి ఒక్కరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆరేళ్లలో ఎగువ మానేరును పట్టించుకోకుండా సిరిసిల్ల నియోజకవర్గం రైతులను మంత్రి కేటీఆర్ మోసం చేశాడని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. మేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను ప్రజలకు చూపుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినట్లు మభ్యపెడుతూ మోసం చేసిందన్నారు. ఎగువ మానేరు పట్ల మంత్రి కేటీఆర్ ఎందుకు నిర్లక్ష్యం వహించాడో ప్రజలకు చెప్పాలని కోరారు. ఒక పిచ్చోడు లాగా మాట్లాడండి వాళ్ళ. కేటీఆర్ గారు ఏమంటున్నంటే కుందేళ్లను చంపిన నక్కలే ఇలా జలదీక్ష పేరు మీద సంతాప సభ పెట్టినట్టుగుందా అని చెప్తా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ లాగా శవాల మీద పేలాలు ఏర్కొని రాజకీయం చేసిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. నిజంగా నీకు చిత్తశుద్ధుంటే ఈరోజు తెలంగాణలో ఇప్పుడు కూడా ఈ రైతాంగానికి సేవలు ఇస్తున్న ప్రాజెక్టులు ఎవరు కట్టినరో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాయి. ఇలా కడెం పెట్టు తప్పకుండా. నువ్వెంత అణిచివేసినా ప్రజలు గమనించాలి. రేపొద్దున ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 13వ తారీఖు నాడు నర్మల్ ప్రాజెక్టుకు ప్రతి రైతు కదిలినమని ముఖ్యంగా కోనరావుపేట ఎల్లెడ్పేట ఆ ప్రాంత మండలాలకు సంబంధించినటువంటి గంభీరావుపేట ముస్తాబాద్ ప్రాంత రైతులందరూ వచ్చి ఎగువ మానేరు ఎందుకు పూర్తి కాలే 6 సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్ అసమర్థత అని అడుగుదాం. రమ్మని కోరుతా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా గోదావరి జలాల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల డిమాండ్ను తప్పకుండా తీసుకుపోతాం. పోతిరెడ్డిపాడు గురించి కూడా మాట్లాడిండు. కాంగ్రెస్ హయాంలో ఆ ప్రాంత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంత రైతుల కొరకు 44 క్యూసెక్ల నిధి సూచించాడు. ఆనాడు నువ్వు 4 మంత్రులు రాజీనామా చేసిన అని చెప్తా ఉన్నావు. ఇవాళ నీవే అధికారం ఉండగా 80 క్యూసెక్లు తీసుకుపోతుంటే పుత్తడి బొమ్మలాగా ఉండి పక్కన రోజా హీరోయిన్ ఉంటే ఎదుటోడికి అజీర్త అయింది కావచ్చు. రాయలసీమ రత్నాలసీమ చేస్తా అంటున్నావు కదా, మాకే అభ్యంతరం లే. కానీ 44 క్యూసెక్లకే 5 మంత్రులు రాజీనామా చేసి సిగ్గున్న గొప్ప దార్శకుడు నువ్వైతే ఇలా నువ్వే అధికారంలో ఉండగా ఆ నీళ్లు పోతా ఉంటుంటే దొంగ తాళం చేయి ఇంటి యజమానికి ఇస్తే ఇంటి యజమానే దోచుకున్నట్ట. ఎవడు దీనికి బాధ్యత వహిస్తాడో చెప్పమని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. సో దయచేసి ఎలా ఏమిటంటే కుందేళ్లను చంపి ఆ నక్కలు ఎలా సంతాపం పెడుతున్నాయంటుండు. కేటీఆర్ రైతు కష్టపడి పండించిన పంట ధాన్యం బండి తీసుకు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిఐ సుస్మిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వైన్స్ పర్మిషన్ రూమ్ కోసం ఎస్ఐ సుస్మిత 25,000 డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఒప్పుకోవడంతో సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాజును డబ్బుల కోసం పంపించగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఎక్సైజ్ ఎస్ఐ సుస్మిత కానిస్టేబుల్ రాజులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ అధికారి భద్రయ్య తెలిపారు. 12 తారీఖు 5 నెలలు లాక్డౌన్ అయిన తర్వాత వైన్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అతని షాప్ ఓపెన్ చేసుకున్న జరిగింది. దానిపైన 12 తారీఖు రోజున 5 నెలలు మన ఎల్లారెడ్డిపేట సంబంధించిన ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సుస్మిత గారు సిబ్బంది వెళ్ళి అతని షాప్ చెక్ చేసి అతను అక్కడ ఇల్లీగల్గా షాప్ పెట్టినాడని పర్మిషన్ లేదని అతనికి సంబంధించిన ప్రక్రియలది ఏదైతే వంటలు వంటలు సిలిండర్
దానికి సంబంధించిన అన్ని ఇంటెలిజెన్స్ ఏదైతే వంట సంబంధించిన అన్ని కూడా గ్యాస్ సిలిండర్తో సహా స్టవ్ ఇవన్నీ కూడా బోర్డు దానికి సంబంధించి తీసుకొని రావడం జరిగింది. అతను ఇంట్లో చాలాసార్లు కలవడం జరిగింది. అది ఏమని ఇంతనే అతను కేసు పెడదామని బెదిరించి అతని 25,000 రూపాయల మంచం డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన అతను ఎసిబికి అప్రోచ్ కావడం జరిగింది. దానిపై మళ్ళీ అతను ఆ దగ్గర పంపిస్తే మళ్ళీ కూడా అతను గతలు మారినప్పుడు 25,000 నుంచి 25,000 రూపాయలకు డిమాండ్ తగ్గించి మళ్ళీ కూడా 20,000 రూపాయలు ఇస్తేనే అతనికి సంబంధించిన వెతలు ఇస్తా అని చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు ఇక్కడ కంగనపల్లి గోదావరి పక్కగా అతనికి ఆ చెట్లు ఉన్నాయో అక్కడ డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బు తీసుకొని అతను ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎవరైతున్నారో రాజు అతను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ కానిస్టేబుల్ పైసలు తీసుకోవడం జరిగింది. నేరం రుజువైన దగ్గర ఇంత కేసులు నమోదు చేసి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఇద్దరి పైన విచారణ చేపట్టడం జరిగింది. ఓకే కానిస్టేబుల్ పేరు సార్ రాజు ఉగులోత్ రాజు సిరిసిల్ల కానిస్టేబుల్. ఈమెము ఎల్ఆర్ఎడ్డి పేరు. ఈరోజు అక్కడ వర్క్ ఉండే ఇది అందరికి సంబంధించిన ఈ కళ్ళు సంబంధించిన వర్క్ ఉంటే అక్కడ సార్ మీ గుడ్ నేమ్ నా పేరు కే బద్రయ్య డిఎస్పీ ఎస్పీ కరీంనగర్. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి విజువల్ కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రుద్రంగి మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని, గల్ఫ్ కార్మికులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, కరోనా కష్టాలకు తోడు కరెంటు బిల్లులు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కూడా నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులు బంతులను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రంగమల్లయ్య, లింగారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, తోట్ల అంజయ్య, తిరుపతి నారాయణ, శ్రీను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలపైన వారు ఎమ్మెల్సీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి అంశంలో ప్రభుత్వం దిగివచ్చి గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పి ఒక భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ 2 సంవత్సరాల క్రితం ఎన్నికల కంటే ముందు 100 కోట్లు కూడా గల్ఫ్ ప్యాకేజ్ కింద ప్రకటించినటువంటి ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోకుండా పేదల జీవన్ రెడ్డి గారు చేసినటువంటి డిమాండ్కు తలొగ్గి 2 సంవత్సరాల క్రితం పెట్టిన గల్ఫ్ బడ్జెట్లో పెట్టిన 100 కోట్లను విడుదల చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని చెప్పని, గల్ఫ్ కార్మికుల్ని ఉచితంగా ఆయా వారి నివాస గృహానికి తీసుకురావడానికి కోసం వారి డిమాండ్ మేరకు ప్రభుత్వం దిగవస్తని చెప్పిన ఒక భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఇంటి పన్నుల్ని 3 మాసాలది మాఫీ చేయాలి, కరెంటు బిల్లులు కూడా 3 మాసాలది మాఫీ చేసి పేద ప్రజలను ఆదుకోవడానికి కోసం మరి ముందుకు రావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అంశంలో కూడా పెద్దలు ఎమ్మెల్సీ గారు మరి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతారని చెప్పిన ఒక విశ్వాసాన్ని అసెంబ్లీ నడిచినప్పుడు, సాధనలు నడిచినప్పుడు కూడా తప్పనిసరిగా ప్రజా గొంతుగా అంటే ప్రశ్నించే గొంతుగా మన వైపు ఉన్నటువంటి వారి ద్వారా కూడా ఈ సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం మన పేరు ఉందని చెప్పిన అంశంలో వారికి ఈ అంశాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టి తీసుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి 3 మాసాల కరెంటు బిల్లుల్ని, 3 మాసాల హౌస్ ట్యాక్స్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ మనం ఏ గ్రామం పోయినా కానీ మినిమం 10% గల్ఫ్లో ఉపాధి పొందుతుంటాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా గల్ఫ్ కార్మికులు రాజకీయాలకు అతీతంగా ఉద్యమ బలోపేతానికి వాళ్ళందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా తెలంగాణ ఉద్యమ బలోపేతం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వారికి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగైనట్టయితే వాళ్ళు ఇక్కడ ఉపాధి పొందే దేశంలో మన పిల్లలు మన బిడ్డలు ఉపాధి పొందుతున్నారు. మళ్ళీ కరోనా వైరస్ COVID-19 సందర్భంగా వాస్తవంగా కనీసం వాళ్ళు స్వస్థలాలు
స్వరాష్ట్రానికి సొంత గడ్డకు రాగలిగినట్టయితే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నా కానీ కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేటటువంటి ఒక అవకాశం కలుగుతుంది లభిస్తుందని చెప్పిన వాళ్ళ ఆవేదనతోని వాళ్ళను స్వస్థలాలకు చేర్చాలని చెప్పని అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా కానీ అటు కేంద్రమే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ వీళ్ళు ఇతర దేశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో బుధవారం రోజున గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణలో రాష్ట్ర ఉప ప్రణాళిక అధ్యక్షుడు వినోద్ కుమార్ చొప్పదంటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ మన దేశానికి బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి మహనీయుడు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 40 సంవత్సరాల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతరత్న బిరుదు వచ్చిందని జరిగిందని ఆ సందర్భంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆవిష్కరణ జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు, మల్లేశం అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఈరోజు అనంతపల్లి గ్రామంలో మనం ఆవిష్కరించుకున్నాం. దాని ఉద్దేశాలు, ఏ కారణాలతో మేము దీన్ని ఆవిష్కరించుకోవాలనుకున్నాము, చాలా రోజులు అవుతున్నది, ఇది కొంత సమయం అయినప్పటికీ కూడా ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా భక్తులు మాట్లాడడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఈరోజు దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ఈరోజు ఆవిష్కరించబడ్డాయి. ముఖ్యంగా దాదాపు స్వాతంత్రం వచ్చి 40 సంవత్సరాల తర్వాత ఊపందుకున్నది. పత్రికా విలేకరుల చెప్తున్నానే, ఈ దేశంలో మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రైవేటు రంగము, ప్రభుత్వ రంగము రెండు కూడా ఈ దేశంలో ఉంటాయి అని చెప్పి ఆలోచన చేసి నాడు నెహ్రూతోని కూడా ఈ సందర్భంలో ఆయన చాలా చర్చించినటువంటి విషయాలు కూడా మనకు అర్థమవుతుందని గురించి మనం తెలుసుకోవాలంట. ఈరోజు ప్రైవేటు రంగం ఉన్నది, ప్రభుత్వ రంగం ఉన్నది. అప్పటి నుంచి బాగా సైలెంట్గా కూర్చున్నారు, మంచి ఓపికతో ఉన్నారు కనుక ఒక్కసారి మరొకసారి వారిని తలుచుకుందాం. అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిద్దాం, అంబేద్కర్ గారి ఆశయాలను. నేటి ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సోదరులు రమేష్ గారికి, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకం చేసి కేసీఆర్కి ఒక పొడుగుదంగా నిలిచి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గారు, మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ చేయాలి. మరి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి మరి మన రమేష్ అని చెప్పాడు, ఆర్టికల్ 3 రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిస్తే ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆ ఆర్టికల్ను వెలికి తీసి మరి ఈ ఆర్టికల్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వచ్చు అనేటువంటి బయట తీసినటువంటి మరి మన మేధావి అన్న ఉద్యమకారులు వినోద గారి చేతుల మీదకెళ్ళేది చేయాలనే ఆగడంతో మరి ఈ కొంత మరి జాప్యమైంది. అయినా ఈరోజు
చాలా శుభదినంగా భావిస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా అంశాలు మాట్లాడారు. పెద్దలు వినోద్ కుమార్ గారు కూడా మాట్లాడారు. గుర్తు తెలియని కారు బైక్ ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన బోయినపల్లి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి బైక్ నుండి కొట్టడంతో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లింగపేట గ్రామానికి చెందిన శంకరయ్య, బోనాల గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ లింగయ్య తడగొండ గ్రామానికి శుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. మార్గ మధ్యమంలో ప్రమాదం జరగడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ చంద్రమౌళి, సిబ్బంది అనిల్ తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లింగయ్య మృతి చెందగా శంకరయ్య చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.